ఈ మధ్యకాలంలో మనం మజిలీ, చిత్రలహరి, అలాగే జెర్సీ అని గడ్డం బాగా పెంచుకున్నటువంటి హీరోల ఇన్స్పైరింగ్ స్టోరీస్ చాలా చూసాం. కానీ ఈరోజు అనుకోకుండా ఫేస్బుక్లో నేను చూసినటువంటి ఒక పోస్ట్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. బట్ అది హీరో కాదు, అలాగే వాళ్ళకి గడ్డం కూడా లేదు. షీఈస్ ఏ ఫ్యాంటాస్టిక్ అండ్ ఫ్యాబులస్ సింగర్, ఒక గాన కోయిల. కోయిల అని ఎందుకు అన్నానంటే, కోయిల పాడినప్పుడు మనకి ఆ స్వరం చాలా అద్భుతంగా వినబడుతుంది. కానీ ఆ కోయిల బాధతో పాడిందా, ఆనందంతో పాడిందా, ఆక్రోశంతో పాడిందా అనేటువంటి విషయం మనకు తెలియదు. సో ఆ కోయిల్ని ఒకసారి పలకరించి ఆ అమ్మాయి యొక్క పాట వెనకాల ఉన్న మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటి గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటి కొత్త చిగురు కనిపిస్తుంది. సో సిహెచ్ లక్ష్మి నాగేంద్ర అని ఆయన హోప్ ఫర్ ది చేంజ్ అనేటటువంటి ఎన్జిఓ రన్ చేస్తున్నారు. ఆయన రీసెంట్గా ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు. సో ఆ పోస్ట్ చూసినటువంటి నాలో కూడా చాలా కదలికొచ్చింది. ఒక అద్భుతమైనటువంటి మాణిక్యాన్ని మీకు పరిచయం చెబుతున్నాను ఈరోజు నా షోలో. అదేంటంటే, ఇప్పుడు చాలా వరకు మనం కోయిలు పాడడం వింటూ ఉంటాం, కానీ పాట మనకు చాలా బాగా వినబడుతుంది. కానీ ఆ కోయిలు పాడేటటువంటి ఆ పాట వెనక భావం మనకు తెలియదు. అది బాధతో పాడుతుందా, లేకపోతే ఆనందంతో పాడుతుందో, ఆకర్షణతో పాడుతుందో. సో ఇలాంటి ఒక కోయిల పాట వెనకాల ఉన్నటువంటి మాటల్ని నేను నా షో ద్వారా మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఇక్కడ గ్రీన్ఫీల్డ్ రెసిడెన్షియల్ స్కూల్ అనేటటువంటి ఒక బ్లైండ్ స్కూల్ ఉంది. ఆ బ్లైండ్ స్కూల్లో చదువుతున్నటువంటి సువర్ణజ్యోతి. సో సువర్ణజ్యోతితో మాట్లాడి అసలు ఆ అమ్మాయి మనసులో ఏముంది, ఆ అమ్మాయి పాట వెనకాల ఏం దాగుంది అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. హలో సువర్ణజ్యోతి. హాయ్ సార్. అమ్మా, ఇప్పుడు నువ్వు ఏ సినిమాలో పాట పాడుతున్నావు? అసలు నీ ఫేవరెట్ సింగర్ ఎవరు? నేనున్నాను చిత్రంలోంచి వేణుమాధవ పాడుతున్నాను. నా ఫేవరెట్ సింగర్ చిత్ర గారు అంటే ఇష్ట. వేణుమాధవ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతుందో, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతుందో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతుందో, ఆశ్వాసలోనే నీరమై ఆ మోవిపై నీ మౌనమై నిన్ను చేరని మాధవ, ఏ శ్వాసలు చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. మురులకు తెలియని జపములు జరిపినదా, మురళీ సఖీ వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా, తనున నిలువున తొలిచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులను తలచినదా. కృష్ణ నిన్ను చేరింది, అష్టాక్షణిగా మారింది, ఎలా ఇంత పిన్నిది వెదురు తాను పొందింది వేణుమాధవాని సన్నిధి. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో. చల్లని నీ చిరునవ్వులు కనపడక కనుపాపకి నలువైపున నడి రాత్రి ఎదురవదా, అల్లని నీ అడుగుల సడి వినపడక హృదయానికి అలజడితో అణువణువు తడబడగా, ఆ గరి గరి సరిగా గరి సరిగా పద సాసద గరి సరి గపద పద గపద సదా
రాధికా హృదయ రాగాంజలి నీ పాదముల మ్రాను కుసుమాంజలి ఈ గీతాంజలి. వావ్, అద్భుతం సువర్ణజ్యోతి. నిజంగా పాట కూడా నీ పేరు తగినట్టే బంగారంగా పాడు. అసలు ఏంటి, ఎవరి దగ్గర నేర్చుకున్నావా ఈ సంగీతం? నీకు ఎలాగ వచ్చింది ఇదంతా? సాంగ్స్ రేడియోలో విని అలా నేర్చుకుంటాను సార్. శాస్త్రీయ సంగీతం ఏమైనా నేర్చుకున్నావా? క్లాసికల్ సంగీతం నేర్చుకున్నాను సార్. ఎవరి దగ్గర? నజీర్ సార్ దగ్గర. అమ్మా, అసలు అంటే చిన్నప్పటి నుంచి అసలు ఏంటి ఈ పాపకి సంబంధించినటువంటి, చిన్నప్పటి నుంచి సంగీత జ్ఞానం ఉందా, లేకపోతే మీ ఇంట్రెస్ట్ కూడా ఏమైనా ఉందా వీటి వెనకాల? రాతి గారి ఇంట్రెస్ట్ ఎక్కువ సార్, తనకి పాటలు అవి బాగా పాడాలని ఇష్టం సార్. తనే వాళ్ళ తాతయ్య గారే నేర్పించారు నన్ను. చిన్నప్పటి నుంచి అలాగే పాడుతూ ఉండేదండి. ఆ పాటలు సీరియల్ టీవీ సీరియల్ వస్తాయి కదండి, అందులో పాటలు పాడేదండి స్టార్టింగ్. అక్కడి నుంచి ఇతనికి బాగా ఇంట్రెస్ట్ ఉందని అలా ఒక్కొక్క పాట నేర్పించారు సార్ వాళ్ళ తాతయ్య గారు. ఈ పాప సువర్ణజ్యోతి 10th class కూడా చదువుతుంది, మేబీ ఆ రిజల్ట్స్ కూడా ఇలాగే అద్భుతంగా సువర్ణజ్యోతిలాగే ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. సో మా ప్రేక్షల కోసం ఇంకొకటి, నీకు నచ్చినటువంటి ఇంకొక సాంగ్ ఏదైనా పాడతావా? స్వాతి కిరణ్ పాడతాను. తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, ఇలా గొంతు వణికింది పిలుపు నీయనా ప్రభు, తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, ఇలా గొంతు వణికింది పిలుపు నీయనా ప్రభు, నీ దోవ పొడవున కువ కువల స్వాగతము, నీ కాలి అలికిలికి వెలకు వల వందనము, తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, ఈ పూల రాగాల పులకింత గమకాలు ద్వారపు కవనాల గాలి సంగతులు, ఈ పూల రాగాల పులకింత గమకాలు ద్వారాబు కవనాల గాలి సంగతులు, నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు పల్లవింతును ప్రభు, పవళించు భువనాలు భానుమూర్తి, నీ ప్రాణకీర్తన విని పలుకని ప్రణకృతిని ప్రణవశ్రుతిని పాడని ప్రకృతిని ప్రథమ కృతిని, తిలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, భూపాల నీ మ్రోలి ఈ వేణ ద్వానాలు, నీ రాజసాని కవి నీ రాజనాలు, భూపాల నీ మ్రోలి ఈ వేణ ద్వానాలు, నీ రాజసాని కవి నీ రాజనాలు, పసరు పవనాలలో పసికూన రాగాలు, పసిడి కిరణాల పడి పదును దేరిన చాలు తలయూచు, కలిరాకు బహుపరాకును విని దొరలని దోరనగవు దొంతరలి, పాడని ప్రకృతిని తదిలిదిని, తిలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, ఇలా గొంతు వణికింది పిలుపు నీయనా ప్రభు, నీ దోవ పొడవున కువ కువల స్వాగతము, నీ కాలి అలికిలికి మెలకువల వందనము, తిలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు.
అన్నారు కదా, అంటే ఈ అద్భుతమైనటువంటి ఆణిముత్యం నాకు ఫేస్బుక్లో పరిచయం చేసింది నాగేంద్ర గారు. అసలు ఆయనకి కూడా ఒక ఎన్జిఓ ఒకటి రన్ చేస్తున్నారు, దానికి సంబంధించిన విషయాలు, అసలు ఆయనకి ఈవిడ స్వర్ణజ్యోతి ఎలా పరిచయం అనేటటువంటి దాన్ని కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే నాగేంద్ర గారు, అది చెప్పండి అసలు పాప అసలు మీకు ఎలా పరిచయం, మీరు మీరు రన్ చేస్తున్నటువంటి ఎన్జిఓ గురించి కూడా ఒక రెండు మాటలు చెప్పండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. మన ఒక సంవత్సరం క్రితం ఆ హోప్ ఫర్ చేంజ్ అని ఒక ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇలాగ బ్లైండ్ పీపుల్ కానీ ఎవరైనా చిన్నపిల్లలకు కానీ స్కూల్స్కి బుక్స్ ఇవ్వడం కానీ, ఇంకా బ్లడ్ క్యాంప్స్ కానీ, హెల్త్ క్యాంప్స్ కానీ, ప్లాంటేషన్స్ కానీ, ఇంకా ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ, ఆర్ఫనేజ్ ఇలా ప్రతిదీ ఎవ్రీ వీక్ సండే సాటర్డే ఖాళీగా ఉన్నప్పుడు ఏదో చోటుకి వెళ్ళి ఇలా ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా స్వరజ్యోతిని కలవడం జరుగుతుంది. ఇలా ఖాళీగా ఉన్నప్పుడు మొన్న సరదాగా అనుకోకుండా వచ్చినప్పుడు పాట పాడమని తను ఇలా వెళ్ళిపోతానని చెప్పినప్పుడు ఫేస్బుక్లో పోస్ట్ చేశాను. దానికి ఆ స్పందన మీరు కలిశారు. ఓకే, చూశారు కదా, ఒక మంచి మనసుతో చేసేటటువంటి, మంచి సంకల్పంతో చేసేటటువంటి ఏ పనికైనా సరే ఖచ్చితంగా భగవంతుడు కరుణిస్తాడు అనేటటువంటి దానికి ఇదే ఉదాహరణ. ఎందుకంటే ఆయన చేసినటువంటి ఆ సంకల్పం యొక్క ఇది నెరవేరిందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి స్వర్ణజ్యోతి లాంటి ఒక అమ్మాయి మళ్ళీ మనకి పరిచయం అయింది. సో మన ప్రేక్షకుల కోసం స్వర్ణజ్యోతి ఫైనల్గా ఇంకొక చిన్న ఫినిషింగ్ టచ్ ఇస్తానంటుంది, అదేంటో చూద్దాం. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. దూరం ఇంత ఉందని దిగులు పడకునేస్తమా, దరికి చేర్చుదారులు కూడా ఉన్నాయిగా. భారం ఇంత ఉందని బాధ పడకునేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మధనం మొదలవగానే విషమే వచ్చింది, విసుకే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దేవుల్లో ఆనందనిది ఉన్నది, కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది. చెమట నీరు చిందగా నుదటి రాత మార్చుకో, మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో. పిడికిలి బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కదలీ లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతలు నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించే దైవాలు తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టే స్వర్గాలి తరించగా, నీ సంకల్పానికి ఆవిధి సైతం చేతులెత్తాలి. అంతులేని చేతలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. సో విన్నారు కదా, అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఈ మధ్య రీసెంట్గా ఇంటర్ ఫలితాలు రిలీజ్ అయిన తర్వాత చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, బట్ నాకు దానికి కారణం ఏంటన్నది అయితే నాకు అర్థం కాలేదు. అంటే ఆ చిన్న విషయాన్ని కూడా కదిలిపోయి ఆత్మహత్యలు చేసుకునే వరకు చాలామంది విద్యార్థులు ఎత్తున్నారు. కానీ సువర్ణజ్యోతి చేసినటువంటి పోరాటం కానీ
ఆ అమ్మాయి చెప్పినటువంటి ఆ పదాలు అంటే ఆ లిరిక్స్ యొక్క మీనింగ్ నాకు ఈరోజు అంటే చాలాసార్లు ఈ పాట విన్నాను, కానీ మొట్టమొదటిసారి అమ్మాయి పాడుతున్నప్పుడు నేను కూడా కొంచెం కదిలిపోయాను. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎందుకంటే ఆ లిరిక్స్ యొక్క నిజమైనటువంటి అర్థం నాకు ఈరోజు అర్థమైందని భావిస్తున్నాను. సో ఇలాగా ఈ పాట నన్ను కదిలించడం వల్లే నేను అమ్మాయి దాకా వచ్చాను. సో నేను ఇంటర్వ్యూ చేసే ఉద్దేశం కూడా ఏంటంటే ఇలా చాలామందికి ఈ అమ్మాయి ఇన్స్పైర్ చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. అసలు మామూలుగానే మనం నిన్న చదివింది ఇవాళ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం, కానీ తన ఆ పాటల్ని ఆ పాటలో లిరిక్స్ని ఆ యొక్క కంపోజిషన్ని మొత్తం అన్నింటినీ కూడా గుర్తుపెట్టుకుని చెప్పడం అనేది నిజంగా దేవుడు అమ్మాయికి ఇచ్చినటువంటి వరం. ఆ అమ్మాయి ఇలాగే కాదు ఎన్నో ఉన్నతమైనటువంటి స్థానాలకి వెళ్ళాలని, ఈ యొక్క ఇంటర్వ్యూ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా ఈ అమ్మాయి అలాంటి ఉన్న స్థానానికి వెళ్ళడానికి తగినటువంటి సహకారం చేస్తారని ఆశిస్తూ, దిస్ ఇస్ సూర్యాకుండి సైనింగ్ ఆఫ్.